మన పార్టీకి కష్టపడి పని చేసే ఆ లీడర్స్ ఈ రోజు అందరూ కూడా ప్రజా ప్రతినిధులు అయ్యారు జగన్ గారి ఆశీస్సులతో సో అందర్ని కూడా ఈ రోజు కలిసి కట్టుగా మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతిరోజు మేము చేయడం జరుగుతుంది ఏ గడపకు వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ గతంలో ఎవరూ కూడా మాకు ఈ విధంగా భరోసాగా అండగా నిలిచి మా కష్టాలను దూరం చేసిన వాళ్ళు లేరు మా ఇంట్లో ఒక బిడ్డగా మాకు ఒక అన్నగా మాకు ఒక కొడుకుగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరి ఇంటి ముందు నించోకుండా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎలిజిబిలిటీ ఉంటే చాలు నేరుగా మాకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని జగనన్న పరిపాలన మెచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని అందర్నీ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది నిన్న కూడా మేము నంబాకం పంచాయతీ నగర రూరల్ వెళ్ళటం జరిగింది సో ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరైనా ఒకరిద్దరు ఎలిజిబిలిటీ లేకుండా మిస్ అవ్వచ్చేమో కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సంక్షేమ పథకాలు ఇంతవరకు మిస్ కాలేదు అలాగే ఎప్పటికప్పుడు అమ్మఒడి కానీ హౌసింగ్ కానీ లేదా పెళ్ళి పిల్లలు రేషన్ కార్డ్ సెపరేట్ అయ్యాక వాళ్ళకి రావాల్సిన లబ్ధి కూడా ఎవ్రీ 6 మంత్స్ కి అన్ని కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇటు జూలై తర్వాత నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇస్తూ రావటం అనేది చూస్తే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకి కోత పెట్టకుండా ఎంత ఎక్కువ మంది పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలన్న మరి చిత్తశుద్ధితో జగన్ గారు ఉన్నారన్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం ఇవన్నీ చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు ఏం విషయం దొరుకుతుందమ్మా దేని మీద వైఎస్ఆర్సీపీని తెరదామా అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందన్న సంతోషం వాళ్ళల్లో ఏ కోసానా లేదు